దేశంలో సంపద మొత్తం 1% చేతుల్లో 41% చేతుల్లో 40% సంపద ఉంది. 10% చేతుల్లో 80% సంపద ఉంది. మిగిలింది మొత్తం కలిపిన 100 కోట్ల పైన ఉన్న జనాభా చేతుల్లో ఉంది. అంటే 20%. అంటే అంత ఇన్ఈక్వాలిటీస్ ఇంపారిటీస్ ఆ విధంగా దేశంలో డెవలప్ అవుతూ ఉంది. ఇక అది అదేమీ అభివృద్ధి, అది ఇట్ ఈజ్ నాట్ ఇన్క్లూజివ్ గ్రోత్, సమ్మిళితమైనటువంటి అభివృద్ధి కాదు. ఆ అభివృద్ధి వలన ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. పేదవాడు పేదవాడు అవుతున్నాడు, కార్మికుడు ఉద్యోగాలు కోల్పోయి వాడు బ్రతికు జీవ సేవాలలాగా అంటే బ్రతకటం కోసం తిండి పెడతారు, చూసారా? తిండి పెడతారు, వాడు బ్రతకాలి, వాడు కూలి చేయాలి. అందుకని వాడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ పద్ధతుల్లో వాడు కూలి చేస్తూ ఉండాలి. ఒకడు రెగ్యులర్ ఉద్యోగస్తుడు ప్లేస్లో 4-5 ఉద్యోగాలు పెడుతున్నారు. అదేవిధంగా మామూలుగా ఇన్ఫార్మర్ సెక్టర్ అసంఘటిత రంగంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు కూడా అంతే.